లేకుండా ముందు దగ్గర కాబట్టి తెచ్చుకోవాలి, వదులుకోవాలి, బట్టలు నూరుకోవాలి, ఎన్ని పదంలో అన్ని కూడా మీరు మారి వచ్చారంటే కనుక మీకు జరిగితే సరే వాక్యానికి వెళ్దాం. ఇంకా శాస్త్రగా చెప్పాను, నేను జనంగా మర్చిపోయాను. దానిలో ఫస్ట్ అంటే ఇంగ్లీష్ సంవత్సరం అండి, తెలుగు సంవత్సరం మరి అంటే రెండు సంవత్సరాలు ఉన్నాయా, హిందులు అవ్వాలా చెప్పండి, నేర్పాలి అది తెలుగు సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఒకటి జనరల్గా ఏ ప్రజలు ఇప్పుడు అవసరం మరి జనరే ఫస్ట్ ఆ లెక్క నాకు తెలియదు. అంటే నాకు తెలిసే పిల్లలు బిల్డప్ చెప్తారు అంటే ఒకసారి చర్చికి అంటే ఒక పెద్ద అని చెప్పారు నాకు లెక్క. జాన్యుల ఫస్ట్ మన ఆదాయ ఆదివారం ఆలయం చెప్తాం అనుకో ఓకే, జాన్యుల ఫస్ట్ ఏం చెప్తాం, 31st ఆలయం చెప్తామంటే ఓకే. ఎందుకు సంవత్సరాల దేవుడు మనం సాటి కాబట్టి ప్రాణం ఉంటే కాబట్టి వచ్చాం. మరి జాన్యుల ఫస్ట్ ఎందుకు వచ్చాము, అది లోకల సంవత్సరం కానీ ఎందుకు హైలైట్ చేశారు మొత్తం ప్రపంచం అంతా ఎప్పుడు కాపాడుతుంది అంటాం కదా. అంటే అతన్నే మాట్లాడుతున్నా మాట్లాడతాం మనం శాస్త్రగా చెప్పారు కానీ చంపయ్యారు అది టైం లేక బాగా గుర్తు పెట్టుకోండి. ఎప్పటికి కూడా ఎవరైనా తక్కువ చెప్పాలి ఇక్కడ మనం శాస్త్రగా ఎవరెవరో వస్తారో వాకి చెప్పడం తమ్మారు ఏది అడిగినప్పుడు మనం ఇంట్లో ఉందంటే మనకి వాదన చెప్తారు మౌరు అంగీకారం ఏం కాదండి ఎదగంతానే గుర్తు పెట్టుకోండి. క్రిస్మస్ ఏ రోజు చేస్తాం మనం 25 లెక్కడకలి దారి 25 ఒక రోజు అయితే 26 27 లెక్కకు పర్లేదు 28 29 30 31 ఈవేళ 8వ రోజు. ఇది ఎప్పటికీ మర్చిపోకండి. జాన్యుల ఫస్ట్ ఎందుకు హైలైట్ అయింది, ఎందుకు మన ఆలయాన్ని చేరుకున్నాం అంటే ఇందాక ఒక పాపకు నామకరణం చేశారు. ఏ శరీని సున్నతి చేయడానికి దేవాలయానికి ఎన్నో రోజులు తీసుకెళ్లారు, అందుకని ఉండేదే ప్రపంచమంతా అయ్యేదే. అంతేకాదు దాని జాన్యుల ఫస్ట్ తేలికే తప్పించి ఏ శరీకి మన రక్షకుడైన ఏ శరీకి నేను పెట్టారు రక్షకుడు ఉమ్మడికి పేరు పెట్టబడు. ఎవరి పేరు మన రక్షకుడి పేరు ఎన్నో రోజులు పెట్టారు 8వ రోజు 25వ తారీఖు ఏ చేయ పుట్టాడని అనుకుంటే 25కి మీరు లెక్క పెట్టుకుంటే ఈ వ్యాన్కి 8వ రోజు. కనుక మనందరం ఆలయం కాదని కాలం అది కాకపోతే దాన్ని పక్కతో మార్చేశారు. ఏమంటే నిజం చెప్పండి 30వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి మీరు రోజు అంత రండి కొంత పొలాలు 150 నాటుకోవడం మాత్రం 200 అంటే మనం ఎక్కడైనా ఈ వేళ 2 ప్రసంగాలు ఉన్నాయి 3 ప్రసంగాలు ఉన్నాయి ఎక్కడ ఉండదండి మా కొట్టుకెళ్ళండి. ఇది 150 బిలియని 75 అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చివరికి ధాన్యాలు పట్టేస్తే తిండికి వెళ్ళిపోతాం ఒక్కసారి అందరూ నేనే నిలబడిపోయి కాదు 30వ తారీఖుని అర్థం ఎస్పీ గారు చేసే ఏం ఇచ్చారంటే 12 గంటల తర్వాత బాగు చేయాలట సర్టిఫికెట్ మాత్రం 1 గంటల లోపు ఇది జనంతో రావచ్చు అంటే 12 ప్రసాదం 30వ తారీఖు దేవుని ఆరాధించడం కాదు బాగు చేస్తుంటే ఇది ఫుల్గా తాగి రోడ్డు అంటే గొంతు వేసుకుంటూ తిరగొచ్చాం. అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఎలా తయారైందంటే 30వ తారీఖు తాగడానికి మళ్ళీ 3వ తారీఖు మళ్ళీ తాగడానికే ఇవాళ అన్ని పార్టీలే అది వద్దండి. మీరు అవన్నీ జయించి ఆలయం పెట్టారు కాబట్టి మీరు తల్లి మనం ఎవరైతే ఆలయంలో పాల్గొన్నామో ఎవరైతే దేవుని మాటలు దేవుని వెండాలి ఆ వాక్యాన్ని వెండాలి వచ్చామో ఎవరైతే దేవుని ఆత్మీయహారం పొందుకోవడానికి వచ్చామో మనం అందరూ అభివృద్ధి అమ్మ ఎప్పుడు కూడా భోజనం పిల్లలకే ఎప్పటికీ దేవుడు వారిని ఎప్పటికీ మీకు బోధ కొట్టకూడదు. నూతన సంవత్సరం కాబట్టి 1వ సారి 8వ రోజు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకో జోక్ చెప్తాం అంటే వాక్యం చెప్పండి జోకి నేర్చుకోవాలి ఉత్సాహం చేద్దామని ఒక వ్యక్తి అదే మందు గురించి మాట్లాడుకున్నాం కదండి మన మందు తోడు కావాలి ఆవిడ అందాలి
స్థితి ఏంటండి? ఎప్పుడు మొత్తం అవుతారు? ఇవాళ జాయినర్ బస్సు ఈరోజు మందు మానేయచ్చు కదా, గుడికి అయ్యచ్చు కదా, నాకు దేవుడు వారికి వెళ్ళచ్చు కదా, ఏదో చెప్పిందట. అప్పుడు వాళ్ళు అన్నారంటే కొత్త సంవత్సరం వస్తారే పోతారే. ఈ మందు అలవాటు నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది, ఈ సిగరెట్ అలవాటు చిన్నప్పటి నుంచి వచ్చింది. అంత త్వరగా దాన్ని వదులుకోవచ్చు, ఎప్పుడు బాగుపో ఇప్పుడు వచ్చిందని వదులుకోని చెప్పారట. అది జాన్యువర్ పస్టు వాడి దృష్టిలో. మరి జాన్యువర్ పస్ట్ మరి కొన్ని వాగ్దానాలు తీసుకొని ఉన్న కట్టి వస్తున్నాయి. మంచి మంచి వాగ్దానం మనం మాట్లాడుకున్నాం, మంచి వాగ్దానాలు వస్తే అంటే మనం కోపం వచ్చి ఏం పెట్టుకోమని. సరే చాలా వరకు మనం ముఖో తారీఖు నిర్ణయాలు తీసుకుంటారు అందరూ కూడా. ఒక వ్యక్తి నేను ఈసారి నుంచి చాలా మంది ఛాలెంజ్ తీసుకొని గమనించాను, నేను నేను మందు మానేస్తున్నాను ఒకడు, లేదా సినిమా కేంద్రం మానేస్తున్నాను ఒకడు, ఇంకా మీరు చెప్పచ్చు రకరకాల కోరికలు. ఒక వ్యక్తులు ఏంటంటే నేను చాలా సార్లు సిగరెట్ మానేస్తున్న పది సార్లు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారట. సిగరెట్ మానేస్తానని పది సార్లు నిర్ణయాలు తీసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటండి? 30వ తారీఖు దేవుడి దగ్గర నిర్ణయం తీసేసుకోమని రేపటి నేను సిగరెట్ రాగానని ఒకటో తారీఖు మానేస్తున్నాను, రెండో తారీఖు మానేస్తున్నాను, మూడో తారీఖు లాగడం మొదలెడతాడు. ఇంకంటే మాట అంటే ఆ నిర్ణయం వచ్చాడు మనకి భగవంతుడు. ఈ రోజు ప్రత్యేకంగా మరి అవకాశం నాకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ రేపు వచ్చిన మళ్ళీ మనం పనిలో కూడా కలుపుకుంటాం. ఈ ఊపిరినంత వరకే మన ఎక్కడ వచ్చే రోజు ఊరుకుపోతే బయట లాగేస్తారు, మీరేమి నోటపడక్కలేదు. మీరు అందమైన మేడ కట్టుకున్నా దాంట్లో ఏమి వస్తారు, ఆ లోపల కలుపుకుంటాం కాబట్టి రేపు వచ్చింది మీరు దేవుడి దగ్గర తండ్రి మాకు ఎవరు ఏమీ చెప్పలేదు అని అందాకి లేకుండా ఇప్పుడే చెప్తున్నారు. నేను మనమందరం మళ్ళీ పర్లోకంలో కలుసుకోవాలి. కలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఒకటే తారీఖు ఎవరు కూడదని మర్చిపోవాలి. ఈవేళ చూడండి వాళ్ళ సిగరెట్ తాగడానికి అలవాటు అనుకుంటే ఇవాళ వాక్యం ఒకసారి చూడండి. లోకానికి వార్త మన ఆలయంలో కూడా బైబిల్ ఫాస్ట్గా తెలియవాళ్ళు ఉన్నారు, అయితే ఇక్కడ ఒకటోనే వాక్యం తెలబడతాం. ఫాస్ట్గా తెచ్చి లేదా తీయగలగాలి, తీయగలగాలి అంటే బైబిల్ మనం అప్పుడప్పుడు చూస్తే వస్తారు. ఆదివారం ఒకసారి జాన్యువరి ఫస్ట్కి 31వ చేస్తే రాదు. చూడండి లూకాకు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటుంది ఆయన? తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చును, తన వారికి చెప్పిన విశ్రాంతి దిన మందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుతకే నిలుచుండగా అత్య గ్రంథం ఆయన చేతికి ఈ వర్షం కొద్దమ్మా. నేను అదే మాటను మళ్ళీ చదువుతాను చూడండి. లోకల్ సమర్త 4:16 వచ్చిన చదువుతున్నాం. తరువాత ఆయన తాను పెరిగిన నగరేజనకు వచ్చాను, తన వాడుక చెప్పిన విశ్రాంతి దిన మందు సమాజ మధ్యంలోనికి వెళ్లి చదువుతకాయి నిలుచుండగా ప్రవక్త అయిన యక్షయ గ్రంథమైన చేతికి ఇయ్యబడేను. చిన్న పాపం చేసుకుందామని అంత తరలవంతండి. దేవుడు వాడికనే మనం వినాలి కనుక నన్ను దేవుడు భాగంగా వాడుకుంటుంది కనుక మీరు ప్రార్థించండి, నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు ప్రార్థన లేకి మీరు తండ్రి స్తోత్రము 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 తండ్రి, సర్వలోకాన్ని సృష్టించి పూజిస్తున్న దేవ పాలిస్తున్నదేవని స్థుతులు తెలుస్తున్న తండ్రి. మరి జనవరి 1వ తారీఖున మేమందరం కూడా ఆలయంలో చేరి నీ వాక్యాన్ని వినడానికి నీ ఆత్మీయ ఆహారాలను ఆరోగ్యం రెడీగా ఉన్నాం తండ్రి. మాకు చిత్తపోటును దయచేయండి, మానవుల మానవ బలహీనతలను తొలగించండి. నీ వాక్యాన్ని సంపూర్తిగా ఆస్వాదించి మేము పూర్తిగా ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరం అంతా కూడా ఈ తీవ్రతో మమ్మల్ని ఇస్తారని నన్ను మరుగుపరిచింది సాధనంగా వాడుకోవాలని ఏసయ్య నామలా వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఇక్కడ మనకి ఇంకా పాత్ర చెప్పారు 3 వాక్యం మన నోటల కారణం తర్వాత మీరు ఎవరి గురించి ఆలయం రావద్దని మనం చెప్పండి. ఎవరి గురించి రావద్దు, పాత్ర గురించో పెద్దల గురించో శ్రీకర్ణుల గురించో రాకండి. ఎవరి గురించి రావాలి ఆలయానికి? మన బ్రతుకు మనకు కావాలి, మన బ్రతుకు కోసం మనం రావాలి. మరి ఆరాధనలో పాల్గొనే వన్ పేడా
వంశజం వస్తారా అంటే దేవుడు వారికి మీరే చెప్తారా దేవుడిని ఆరాధించరా. మనకేమో సొంతంగా మన జీవితం అనుకుంటున్నారు ఇది మన సొంతం కావాలని, మనం పుట్టాలనుకుంటే పుట్టలేదు, పోవాలంటే పోవాలి, మనం అంతా దేవుడి చిత్తమని. మరి దేవుడి చిత్తమైనప్పుడు దేవుడు వాక్యం వినడానికి వస్తున్నాను, మరి దేవుడిని మీరు ఎప్పుడు ఆరాధిస్తారు? కనుక ఆరాధన కాలంలో మనకు అరగట్ట మనకు ఉంటారు, మన దానిలోనే ఉంటుంది, మిగిలిన చోట్ల ఉండదు. మిగిలిన చోట్ల పాటగా ఏం చెప్తే అది ఆరాధన కాలంలో పాల్గొనండి, తప్పదు. అంటే సాధారణ ఇంట్లో కనిపిస్తాడు, మన ఇంట్లో డెవిల్ బాక్స్ అని ఓ బాక్స్ ఉంటాడు, డెవిల్ బాక్స్ చక్కగా చాలా బాగా మాట్లాడుతుంది, మనతోటి ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్లో మాట్లాడుతుంది, మనకి ఏ విధంగా ఇష్టమో అవన్నీ చూపిస్తూ ఉంటాడు. దానికి పేరేం పేరండి? టీవీ అని పేరు దానికి. ఆడలకైతే వంటలు ఉంటాయి, చీరలు కట్టుకుంటే లక్ష రేట్ చెప్పండి, ఇది మోగలకైతే స్పోర్ట్స్ కావాలి, ఇంకా రకరకాలు కావాలి. చిన్నపిల్లలకైతే చిన్నపిల్లల కాఫీలు ఎంతవరకు ఎప్పటికే పాడే ఉన్న టీవీ అందరినీ ఆర్ చేస్తారు. అస్సలే మన దేవునికి కూడా అలవాటు అవ్వకూడదు. ఇక్కడ ఏసై అలవాటు ఏముంది చూడండి ఒకసారి, ఏసై అలవాటు చూడండి, వాడుకు చెప్పుకున్న మనకు తెలిసినైతే విశ్రాంతి దినమందు అది మొదటి మూడు పాయింట్లు చెప్తాను, సైకిల్ సర్కిల్లో గుర్తు పెట్టుకోండి, ఎప్పటికీ కూడా మర్చిపోకండి. వాడుక ఏసయ్య వాడుక ఎక్కడికి వెళ్ళమండి? దేవాలయానికి వెళ్ళడం. ఆ అలవాటు మనకే ఉండాలి. ఎన్ని పనులన్నా ఉంటాయి, ఆదివారం పక్కన పెట్టేదంటే పక్కన పెట్టేది, మన ఆత్మకంటే ఏది ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు లోపల, ఏది ఎక్కువ కాదు. కనుక మనకు రావాల్సిన మొదట అలవాటు మన వాడుక ఏమవ్వాలండి? ఆలయానికి రావడం. చూడండి ఏసయ్య అంటే యెహోవా దేవుని కుమారుడే ఏసయ్య, ఆయనే ఆలయానికి వెళ్ళి ఆయన ఆరాధిస్తున్నాడు. కనుక మన మొదటి అలవాటు వాడుక దేవుని ఆలయానికి వెళ్ళడం. దేవుని మనం అర్థంగా మాట్లాడచ్చు, వెళ్ళకపోతే మనం దేవుని అర్థం వెళ్ళమా, వెళ్ళమా దేవుని అర్థం వెళ్ళమా? మాకు బయలు తెలియదా? మీరు కొత్తగా చెప్పాలా? ఒక్కసారి ఆలోచించండి, నాలుగు పొలం ఉన్నాయనుకోండి. ఇప్పుడైతే చాలా మంది తెలియకపోతే గ్యాస్ స్టవ్ వచ్చేసింది కాబట్టి పొలంతో వంట ఉండేటప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి క్రింద కర్రలు పెడితే మంట వస్తుంది, అంటే వెలిగించలేదు ఉండేవాళ్ళు. అందులో రెండు కర్రలు పక్కకు పెట్టేయండి, దాంట్లో ఉన్న కర్రలు కాలుతాయా పక్కకెక్కిన కర్రలు కాలుతాయా? దాంట్లో పెట్టిన కర్రలే కాలుతాయి. మీకు ఎన్ని కాలంలో ఆడిపోతాయి? ఎన్ని కాలుతాయా? ఆడిపోతాయి. వై? ఎందుకు? ఒళ్ళో లేదు కాబట్టి, అంటే సమాజంలో లేదు కాబట్టి, గ్రూపులో లేదు కాబట్టి. హెబ్రీ పత్రిక తీయండి, హెబ్రీ పత్రిక 10:28 జవాబు ఉంటాను మనకు ఎందుకు ఆలయానికి వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 10:28 మానినట్టుగా మానుకుంటున్నట్టుగా మానక అదే కొందరు మానుకున్నట్లు ఎవడో మానేసినని మనం మానద్దు. అంతేగాని నేను ఎవరి గురించో ఆలోచించద్దు. కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడుట మానక. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే మనల్ని డెవిల్ బాక్స్ బయట చదవలేదు. ఇంట్లో పనులు ఆడవాళ్ళు అయితే బట్టలు పనులు చెప్పేస్తారు, పిల్లలు పనులు చెప్పేస్తారు. మీ వాక్యాన్ని ఆనందించడానికి కానీ ధ్యానం చేయడం కానీ కుదరదు, ఇక్కడికి వస్తేనే కుదురుతుంది. కనుక దేవుడు వాడిక ఆలయానికి వెళ్ళడం, మనకు రావాల్సింది కూడా ఆలయానికి వెళ్ళడమే. ఇప్పుడు రెండో చూడండి, ఆలయానికి వెళ్ళిన తర్వాత మనం వాక్యాన్ని ఇంత స్పష్టంగా చదవాలి, ఇంత స్పష్టంగా చదివితేనే కానీ మనకు అర్థం కాదు. ఈ వాక్యాన్ని ప్రతి జాన్యువారి పసుపులో పెడతారు, ఇప్పటికప్పుడు వినంతం. రెండో లైన్ చూడండి, జనరల్ గా స్పీడ్గా చదివితే మన దేశం తర్వాత తిరిగి మన దేశం వచ్చిన వాళ్ళని చెప్పిన ఎప్పుడైనా సమాధానం ఎందుకు చదవడం అలాగా? వాక్యం చదవనగా చదివితే అర్థం కాదు, వినగొట్టండి ముక్కలు ముక్కల కింద. తరువాత ఆయన తరిపి నగరేతకు వచ్చాడు, తన వాడికి చెప్పిన విశ్రాంతి దిన మందు సమాజ మందులకు వెళ్ళి అది ఏం చదువుటకాయ
అదేనమ్మ. దేవుని వాక్యం అంటే ఏ చర్య ఉన్న కాలంలో ఈ బైబిల్ ఉందా? బైబిల్ లేకపోతే వాక్యం ఎలా చదివాడు ఆయన? అది బైబిలే కదమ్మా, అదే కదా ఇప్పుడు వచ్చింది. అయితే ఆయన దగ్గర ఏముందంటే ఆలోచించాలి. అలాగ మనం క్వశ్చన్ చేసుకుంటూ చదివితే బైబిల్ అర్థం అవుతుంది, వాక్యం లోపల జీర్ణం అవుతుంది. మన కష్టం వచ్చినప్పుడు దేవుడు మనతో ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు. సరిగ్గా చూడండి, విశ్రాంతి జన్మలు అంటే మొదటి అలవాటు గుడికి వెళ్ళడం మానవుడు, రెండోది చదవడం. బైబిల్ చదవాలి. బైబిల్ ఎవరో ముగ్గురు చదువుతారండి, మాకు సంబంధం లేదు, మేము వింటాము అని నేను అనుకున్నా, అది నా బాధ్యత కాదు అనుకున్నా, మీ నష్టానికి మీ కష్టానికి మీరే బాధ్యత. ఏదయ్యో లేచి బైబిల్ చదువుతున్నారు. సరిగ్గా చూడండి, ఆయన ఏం చదువుకోవడానికి కూడా మనకు రాయబడతారు. ప్రవక్త అయిన యశయ్యా గ్రంథము, ప్రవక్త అయిన యశయ్యా గ్రంథం ఎవరు వేయండి? 60 వస్తాను ఇవ్వరు కదా. అంటే మనం ఆలోచిస్తే దెవలు దొరుకుతాయి. విడిగా రాగేసింది వాళ్ళు చూడమ్మా, బయలు చూడండి 17 వచ్చును ప్రవక్త యశయ్యా గ్రంథం చదివా చెప్తే ఓహో యశయ్యా గ్రంథం చదివాడు కదండి. యశయ్యా గ్రంథం ఒకటే ఏమిటి? ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్నాయి కదా గ్రంథాలు. మీకు ఒక జోక్ చెప్తాను చూడండి, మీకు బైబిల్ జ్ఞానం లేకపోతే నోటు వచ్చింది నేను చెప్తే మీరు వినేస్తారు. ఎలాగో చెప్తాను చూడండి, ఇస్రాయేల్ జనాలు ఈజిప్టు నుంచి పాలుదేను ప్రవహించి దేశానికి వచ్చారు. ఆ దేశం పేరు ఏం పేరు? కనాను. ఎంతకాలం వాళ్ళకి న్యాయాధిపతులు ఉన్నారు? ఇంచుమించుగా ఓ 400 సంవత్సరాలు ఉన్నారు అనుకోండి. తర్వాత వాళ్ళు ఏ కోణం ఉన్నారు? మాకు ఈ న్యాయాధిపతులు వద్దు అని కోరుకున్నారు, రాజు కావాలి అని కోరుకున్నారు. నేను మిమ్మల్ని మోసం చేస్తే మాట చేస్తున్నాను, క్యాచ్ చేయగలిగితే క్యాచ్ చేయాలి. అంటే మీకు తెలియని స్టోరీ చెప్తాను అనుకుంటారా? మీకు తెలియని చరిత్ర తెలియదు. రాజు కావాలని కోరుకున్నారు. మొదటి రాజు ఎవరు? ఆ సౌలు. సౌలు గారు మొదటి రాజు. ఆయన పరిపాలన చేశాడు. ఆయన తర్వాత వరుసగా రాజు వచ్చారు. ఆ చరిత్ర మనం తర్వాత రాజు గారు చదివినా, ఇతర వృత్తాంతాలు చదివినా మనకు అర్థమవుతుంది. ఆ సౌలు గారే తర్వాత దేవుడు దర్శన మందు పౌలుగా మారాడు. సౌలు గారే పౌలుగా మారలేదా? అలా కాదు అమ్మ, అలా కాదు కూర్చో సార్. సౌలు గారు పౌలుగా మారాడా మారలేదా? మరి కదంటారే. అంటే మీకు బైబిల్ తెలియకపోతే ఇలా చెప్తాను నేను. ఆ పౌలు గారే తన పౌలు గారు దేవుని దర్శనం వచ్చినప్పుడు మారాడంటాం. మీకు తెలియదు అనుకోండి, అదనమాట ఆయన ఆయన మీద వెళ్తున్నాడు, అప్పుడు దర్శనం వచ్చింది, అప్పుడు పౌలుగా మారాడనమాట. అంటే మరి నేను మీకు తెలియదు కదా బైబిల్. అయినా ఒక స్వామికి ఒక స్వామికి చెప్తాను, మీరు ఎవరైనా చెప్తే మంచి బహుమతి ఇస్తాను. పాపాది తప్పులకు డాడ్, పాపాది తప్పులకు ఏది కలవండి? ఏం కలవ రైతనండి కాదా? సరిగ్గా సరిగ్గా చెప్పండి. పాపాది తప్పులకు కుందేళ్ళు బెదరం ఒప్పుకుంటారా ఒప్పుతారా? ఒప్పుకుంటారా ఒప్పుకోతే ఎక్కడే తాతకెప్పుడు కుందేళ్ళు తాటే తాటేకెలా కర్తం చేశామనుకోండి, కుందేళ్ళు బాబు ఎవరో వచ్చేస్తున్నారని పారిపోతాయి అనుకుంటారా? పారిపోవండి. అలాగే మీరు బయట అధికారికి ప్రకటన వరకు అప్డేట్ చేయండి, బహుమతి ఇస్తాను మీరు చెప్పేస్తే మీ తాటే చెప్పి మేము పడిపోతామా అనుకుంటున్నారే? అంటే మా చెప్పి బయట చదివించేస్తామని మీరు లోపల కట్టేసుకున్నారనమాట అనుకుంటారు కదా. తాటే చెప్పండి కుందేళ్ళు దగ్గరలో మన రక్షణాలయం ఎవరు కూడా బయట పేరు అప్పచెప్పరు. నాకు డబ్బులు ఎక్కువయ్యి నేను బహుమతి ఇస్తాను అనలేదు, ఎవరు మాట్లాడలేదు. 24వ తారీఖు సాయంత్రం బహుమతి ఇస్తానని చెప్పాను నేను. ఎంత ఖర్చు నేను పెట్టుకుంటున్నాను, ఆది కాల నుంచి ప్రాక్టీస్ వరకు పేరు రాసి చెప్పమన్నాను. మీరు డబ్బులు మీరు తగ్గించుకోరు సార్, మీకు అంత ఎక్కువ అయితే
ఇతర చేసుకోండి కానీ పార్టీ వచ్చినప్పుడు కుంజలు కదలవండి. మీరేదో అధికారము నుంచి ప్రకటన వరకు అభ్యర్థి చేసేసి బహుమతి ఇచ్చేస్తాను చెప్పేస్తే మేము గబగబలు కొందరిని మానేసుకొని అధికారము నిర్గమకడం లేదు ఇక్కడ సంఖ్య చేస్తా కూర్చుంటాం అనుకుంటున్నారా? అనుకున్నారు కదండి అందరూ. మరి ఎందుకు అడగలేదు? ప్రసన్న అడగాలి, పాత్రం అడగాలి, అడగలేదు. ఎవరు చెప్తారు మన ఆత్మీయ పాత్రకర్త కూడా చెప్పాను నేను. ఎవరు అడుగుతారమ్మా? డబ్బులు నేనేస్తాను, కొట్టుదల మీరు పెట్టుకోండి, పెద్దలు అడగని పెడతారు. ఇరవై తారీఖు బహుమతి ఇరవై తారీఖు ఎలా వాక్యం ఉండదు కదా? చిన్నపిల్లలు పాటలు డ్యాన్స్లే కదా, అప్పుడు బహుమతి అలాగే ఇస్తారు కదా. వాక్యం చేసి నేను ఎఫర్ చెప్పాడు నేను. మీరు ఒక క్యాటరీ క్రిస్మస్ ముందు ఆడవారు కూడా వచ్చాను నేను. ఎవరన్నా అడ్డెట్టుకుంటారు అంటారేమో చూశాను, ఎవరో మాట్లాడుతున్నారు నేను ఎవరికైనా చూశాను వెళ్ళిపోయాను. నా డబ్బులు నాకే ఉన్నాయి. సరే ఈసారి వేసుకుని పెట్టుకోండి, లెంట్ వస్తుంది కదా. ఒకటి సార్ మీకు ఎందుకు సార్ మీకు ఖర్చు అది ఆచరించినప్పుడు కుందేలు చదవచ్చారు ఇక్కడ. మీరు ఏదో గడిపించేసి మా చేత పుస్తకాలు తీయించి ఆహా బైబిల్ అంతా చదివి చేస్తారని ఖర్చు పెట్టుకున్నారా అనుకుంటే పౌరులు ఉంటే వెళ్ళి నిలబడంటే వచ్చుకోని అంటే పెద్దలు అడుగుని చెప్పారు. మీరు అడిగే ఖర్చు చెప్పాడు ఇంత కూడా అందించాం. అది కారణము నిర్మాగం ఏమీ కారణం ఏమీ కారణము ఏమీ కారణం ఆయన చేసుకోమంటాం. ఏం అంపి మంచిని చాలా జరగాల చెప్పాలి. పంటలకు రెడీగా ఉందంటే డబ్బుకి నేను రెడీగా ఉన్నాను. అంటే ఏమి లేదు, మీరు డబ్బులు ఖర్చు పెట్టాలంటే నాకు వచ్చే రాజ్యం పల్లవ రాజ్యంలో ఎన్నో తప్పులు చేస్తా ఉన్నాం కదండి. ఓనీనే మీరు ఆ సంఘంలోని దేవుడు వాక్యం పుస్తకాలు బట్టి పట్టించడం అనుకోండి ఏదైనా మార్పులు పడతాయని. పర్లోకంలో పేదోళ్ళు గొప్ప తెలుసా మీరు? తెలుసండి, పేదోళ్ళు ఉంటారు గొప్పవాళ్ళు ఉంటారు. మీరు గొప్పవాళ్ళు అంటారా పేదోళ్ళు అంటారు అక్కడికి అని కోరుకోవాలి. సండే స్కూల్ టీచర్ అంటే కరెక్ట్ చెప్పింది అంటే స్టూడెంట్లకి ఏదని తాటి డైవర్ట్ చేయబోతాం అక్కడ. లాకరు అనే దళం, లాకరు అనే పేదవాడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ కట్ చెప్పిన తర్వాత ధనవంతుడు చిన్న చేతుల మీద పట్ట రొట్టు ముక్క తిని లాగరు బతికేవాడు. లాగరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాగరే అబ్రహాము రూమున ఆనుకుంటానికి దేవదత్తులు తీసుకెళ్ళిపోయాడు. ధనవంతుడు అగ్ని గుండంలో వేయబడ్డాడు. కాబట్టి నీకేమిటి, నీకేం అర్థమైంది అని కుర్రాడు అన్నాడు. అంటే ఇవాళ రేపు జనరేషన్ చాలా తెలుగుదల జనరేషన్ అండి, చాలా ఫాస్ట్ జనరేషన్. వాక్యం చదవాలని దిగులన్నింటిలో ఫాస్ట్గా ఉంటారు. టీచర్ ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడి కింద ఉంటాను సార్ ఉంటానండి, ఆ లోకంలో లాగరగా ఉంటాడు. అంటే నువ్వు ఎవరుగా ఉంటావని అడిగిన అన్న టీచర్ గారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడిగా, ఆ లోకంలో ఉన్నప్పుడు లాగరగా. అది అనమాట బాబు తెలుగుతారు అలా ఒక్కసారి రావడం మనం. సరే పాటే ముందేళ్ళు దెబ్బతాయో దెబ్బలో మన తర్వాత ఆలోచిందో పట్టుదలకి వెళ్ళి పాతగా నిలబెట్టి లేకపోతే పెద్దలు నిలబెట్టి అది చెప్పండి, బహుమతులు నా దగ్గర తీసేసుకోండి. రెండో వాక్యం అంటే వాక్యం చదవాలి. పుస్తకాలు చదివితేనే కానీ నేను అంత పొందాను నేను. ఆది కాండం అంటే మొదటి పేజీకి వెళ్ళగలగాలి. నిహమ్యా అంటే మధ్యకి రాగలగాలి. ఎస్తేరు అంటే నిహమ్యా తర్వాత ఉన్నదని ఆలోచించుకోవాలా? అంతే కదండి, ఉంటుంది అనుమానం పడుతున్నారంటే రాత్రి పోతారు ఉండొచ్చు అనుకుంటాను ఉండొచ్చు. మత్తయికిని ఆది కాండానికి సారీ మత్తయికిని మాలాశ్రతకి మధ్య తెల్లకాయలు ఉంటుంది, అది ఎన్ని పడుతున్నారని చెప్పగలరా? నాలుగు. వెరీ గుడ్. సో నా సబ్జెక్టు మీ దగ్గర అయితే ఎవరు మిమ్మల్ని అడక్క మా సబ్జెక్టుని తెలుస్తలేదని అంటున్నారు కాబట్టి వెరీ గుడ్. చూద్దాం అది చూద్దాం. సరే వాక్యంలోకి వెళ్దాం మనం. పుస్తకం అప్పుడు పుస్తకంలో లేదండి, ఎవరికైనా రాసేవారు. ఎస్పి అనే ఆయన ప్రవచనాలు రాశాడు, రాసింది చర్మ చుట్టూ చుట్టేవారు, జంతువు చర్మలో దాంట్లో చుట్టి ఎవరికైనా చుట్టాను అంటున్న చుట్టుకుంది అలా రోజు. ఆది కాండము నుంచి ద్వితీయ దేశకాండం వరకు ఒక్కో చుట్ట ఐదు కాండలు పంచకాండం అంటారు దాన్ని. అది ఈ వేళ పోగొట్టలు చెప్పి బైబిల్ ఎలా చదవాలో చెప్పలేదు మీకు మొన్న. కొంతమందికి తెలిసి ఉంటుంది, ఎక్కువ మంది తెలియదు, ఎందుకంటే నాకు తెలియదు, నాకు తెలియలేదు, తర్వాత నేర్చుకున్నాను నేను. అలా చదవాలి బైబిల్, అలా చదివితేనే మనకు బైబిల్ వస్తుంది. ఇంకెలా చదివినా బైబిల్ మామూలుగా ఆత్రగా చదవాలి, పూర్తిగా చదవాలి. చదవడం కూడా ప్లాన్డ్గా చదువుకుంటూ ఉండాలి.
వేళ ఊదో తారీఖు నేను కోరుకున్నది అన్ని పనులు ఎందుకు మానేసానంటే ఈ వేళ మీరు ఎంతమంది నిర్ణయం తీసుకుంటారో చూస్తాను. రోజుకు మూడు అధ్యాయాలు చెప్పింది చదువుతూ ఆదివారం ఐదు అధ్యాయాలు చెప్పింది చదివితే కరెక్ట్ గా 37వ తారీఖు బైబిల్ పూర్తవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, రోజుకు మూడు అధ్యాయాలు చెప్పింది చదువుతూ ఆదివారం ఐదు అధ్యాయం చదివితే 1189 అధ్యాయాలు ఉన్న ఈ పుస్తకం పూర్తవుతుంది. ఇప్పుడు దాని గారి ప్రశ్న మిమ్మల్ని అడిగే వాగ్దానం ఏంటి? ఎంతమంది ఈ పోటీలో పాల్గొంటారు? దేవుడు సాక్ష్యం ఒక్క చెయ్యి లేచిందా? అంటే మూడు అధ్యాయ చదవడానికి 10 నిమిషాలు టైం పడుతుంది గట్టిగా. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, దేవుడు గారు చూద్దామా? అంటే ఈ లోకం ధనవంతుడి కింద అలాగే లాగడం చూస్తున్నారా? రాజ్యం చదవాలి, ఎన్ని చూస్తాయి చేయండి. మీరు నిర్ణయం తీసుకున్నారండి ఇక్కడ నుంచి ఆలయం కన్ను పనులు మార్పులు వచ్చినప్పుడు ఏమి ఉపయోగం లేకపోతే కొండను తండ్రి ఎలకలు కూడా పట్టకపోతే ఎందుకండి? ఇన్ని పనులు మనుషులు ఆలయానికి వచ్చి ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారా? లాగనే ఇవ్వాలి మనుషులు మీద ప్రయాణం తీసుకొస్తాడో. ఎక్కువ మంది 24 గంటల టైంలో పావు గంట కూడా వాకింగ్ చదువుకి ఇవ్వాలంటున్నారే, పావు గంట దర్శన భాగం ఇవ్వాలి తెలుసండి. దేవుడికి డబ్బులు కాదండి, టైము. 24 గంటల టైం ఎంత దర్శన భాగం? 2.5 గంటలు మీరు దేవుడికి ఇస్తున్నారా? ఇవ్వాలి. జడ్జి సీట్లో కూర్చుంటారు, రేపు పొద్దు కడుగుతాడైనా నీకు ఇన్ని సంవత్సరాలు వాయిస్ ఇచ్చాను, నీకు తినడానికి తిండి ఇచ్చాను, ఉండడానికి ఇల్లు ఇచ్చాను, మనకు తెలియదండి. తిండి మనకు దొరుకుతుంది కాబట్టి తిండి విలువ తెలియదు, బట్టలు మనకు ఉన్నాయి కాబట్టి బట్టలు విలువ మనకు తెలియదు. అది లేకపోతే దాని విలువ తెలుస్తుంది. నీకు ఇంత సమయం ఇచ్చారు, మూడు అధ్యాయులు చదవడానికి టైం లేదని కానీ మనం అనుకున్నామంటే మనంతట మనమే నడకడానికే లైన్గా వెళ్ళిపోతున్నాం అవుతుంది. ఇరుకు మార్గము, విశాల మార్గం, రెండు మార్గాలు ఉన్నాయి. మూడు అధ్యాయులు చదవడం ఇరుకు మార్గం, హ్యాపీగా సినిమా చూడడం, టీవీ చూసుకోవడం విశాల మార్గం. దాని ఎండింగ్ ఏముంటుంది? నరకం, నిత్య నరకం. దాన్ని కోరుకోవద్దు మనం. కనుక ఆలయం నుంచి బయట పోగడానికి ఇవాళ మాట్లాడటం మీరు వచ్చారు, నిర్ణయం తీసుకోండి. పరలోకంలో తక్కువ మంది ఉంటారు కదా సార్, కంపెనీ ఉంటుందండి మనకి, మన తెలిసిన వాళ్ళందరూ ఏమో నరకంలో ఉంటారు, ఆయనేమో దేవుని స్థుతి 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 అంటూ ఉన్నారు. మీకు నరకం గురించి జోక్ చెప్పాను చూడండి, బిస్కొడు చెక్కని ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి పబ్బులు చెప్పండి, కీబోర్డులు బాక్సులు ఇంగ్లీష్ పాటలు పాత్ర మనకేం చాలా బాగుంది. మనకే అర్థం కదా, మన కూడా ఒకప్పుడు మన ఆలయం సభ్యులు అనుకుందాం, కొద్ది రోజులు సరే ఏదో పోటీ పెట్టాడినా ఆయన కోసం కాదట, నా కోసమేనట, మూడు అధ్యాయులు చదివితే బయలు పూర్తవుతాట అని సకల రోజులు చదివి మానేసాడు అనుకుందాం. అనుకోండి, అది మీకు తగ్గట్టు అనుకోండి, మీకు డౌట్ ఏమీ లేదు అనుకుందాం. అతని దేవుడు చనిపోయాడు, దేవదూతలు వచ్చాడు అక్కడ. ముందు వస్తారు కదండి యమదూతలు తీసుకెళ్తాక, యమదూతలు వస్తారు కదా, యమదూతలతో దేవదూతలు వదలంట, అనక్క అనక్క రక్షణాలయంలోని ఊటం తారీఖుని ఇతను నిర్ణయం తీసుకున్నాడు. రోజుకు మూడు అధ్యాయం చదువుతానని కొన్ని పుస్తకాల వరకు చదివాడు. తర్వాత మళ్ళీ పిన్ని అక్క చెల్లి తమ్ముడు ఇంకా అక్క ఇంటికి దారేది రకాల విరోధులు తిని దాని గురించి మానేశారు తప్పించి, లేకపోతే అసలు బయలు అవ్వడు అని ఒక కోరిక కోరాడు. నీకు నరకం కావాలా, స్వర్గం కావాలా, నేను నీరే కాయని ఇవ్వాలని చెప్పాడు అతను. ఎప్పుడైతే మనకు దయదికి తీసుకెళ్ళి పాడేస్తారో పర్లేదు కానీ అది కావాలా ఇది కావాలా మీరు వెళ్ళలేదండి. సార్ ఎలాగ నాకు అవకాశం ఇచ్చి ఆశ ఇచ్చారు కాబట్టి ఒకసారి వెళ్ళి చూపించండి, ఏది బాగుంటుందని ఎన్నుకుంటామని చెప్పాను. ముందు ఏం చూస్తామండి? ముందు స్వర్గలోకం చూస్తామన్నట్టు. మరి స్వర్గలోకం అంటే మంచిది కదండి, అక్కడికి వెళ్ళండి. దానికి వెళ్తే తక్కువ లైటింగ్,
కొంతమంది తక్కువ మంది జనం చిన్న పాతకాలం సంగీతం పాతకాలం పాటలు ఎల్లో ఇలాంటి పాటలతో ఉంటారు. జనం తక్కువ వైద్యం తక్కువ ఉంది పని కట్టుకుని బైబుల్ పాటలు చదివితే వచ్చి నరకం చూపించడం నాకు యంత్రం తీసుకెళ్ళి అక్కడ తీసుకొని చెప్పాడు ఇది ఇది నేను కోరుకున్నాను అక్కడికి వెళ్తే ఏముంటుంది అనుకుని ఇది కావాలి లైఫ్ మనం ఎలా చేసుకుంటాము ఇది కావాలి అనుకుని అక్కడికి వెళ్ళాను అంటే అక్కడ వరకు తీసుకెళ్లి దూరంలో ఇలా తీసుకెళ్లి లోపలి తీసుకెళ్ళాలి. ఇది ఫ్రంట్ ఫ్రంట్ డోర్ మనం క్రిస్మస్ ఇక్కడ ఫ్రంట్ ఎలా పెట్టుకుంటాం అలాగే ఫ్రంట్ డోర్ లో మనం డిస్కో టెక్ మ్యూజిక్ డ్యాన్స్ బయట లోపలికి వెళ్తే ఆయిల్ దేశాల పెట్టి మరగడతారు అందులో మొత్తంలో కాళ్ళు పోయి రప్పలతో లోపల పంపుతారు తూచి మీరు బయట అది ఎంటర్టైన్మెంట్ బాబాది ఎంటర్టైన్మెంట్ లేకపోతే మా దగ్గరికి వస్తారేంటి బయట నూనె పెట్టి రప్పల కోసం దీనికి వస్తారేంటి ఎన్ని చాలా విశాల మార్గం చాలా బాగుంటారు ఎండింగ్ ఎండింగ్ చాలా బాగుంటుంది అప్పుడు తెలుస్తుంది మనకి అవకాశం వదులుకోకండి ప్రాణం పోయిలని వాయిద్యాలు చదవాలి సెల్ఫోన్ అంటే వాయిస్ ఉంటుంది మాట్లాడే స్పీకర్ ఉండాలి ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి దేవుడితో మనం మాట్లాడమని ప్రార్థన అనుకుంటే ఆయన మనతో మహడ్డ వాక్యం నీకు ఆయన ప్రార్థన చేయగలి తెలియకొచ్చేసి పరిశుద్ధాత్మ దేవరాలని బాబు నీకేం కావాలి ఓడిపో అని ఏమంటావు వాక్యం పలాన అధ్యయం పలాన బద్దరి పిల్లని చెప్తాడు అంటే ఏంటంటే మనం అడగకూడదు చదవడం మొదలెడదాం సరే దేవుడు ఆలయానికి వెళ్ళడం ఒకటైతే రెండు వాక్యం చదవడం రెండో రెండో అంటే బైబిల్ చదవాలి మనం ఈ బైబిల్ చదివిన తర్వాత మూడో అంశంతో నేను పత్రికా పాఠం ఏమంటుంది మనకి హెబ్రి రోమపత్రిక హిందో అధ్యాయం రోమపత్రిక హిందో అధ్యాయం అంటే బైబిల్ మధ్య మధ్యలో వచ్చేయాలి కథ తీసుకోవాలి అంటే కథలు చాలా బాగుంటాయి ఇరవై ఆరో వచనం చూసారా అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఎలా ఎనగా చేయవలన మనం తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూడులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞానం చేస్తున్నట్టుగా నేను లేను ఎంత తీర్క చదివితే మనకు అర్థం కాదు కానీ తండ్రి పొద్దుట రాత్రి పడుకుంటాను పొద్దున్న లెక్కలే నా ఇంటి ముందు పెద్ద కారు పెద్ద ప్లాస్మా టీవీ ఎన్ని ఇంట్లో వచ్చేయాలి మనం కోరుకునే కోరికలు ఎలా ఉంటాయి ఎడపలెక్కి మనం చెప్పాను పొద్దు చీర కట్టుకొచ్చు అనుకున్నారు 25,000 లక్ష రూపాయల చీర కట్టుకొచ్చింది అనుకున్నారు లక్ష రూపాయల చీర ఎలా వచ్చిందో మాకు తెలీదా ఏం చేస్తే వచ్చిందో ఎన్ని కోపం ముంచితే వచ్చిందో తండ్రి ఈ మంచి చీర నాశనం అయిపోవాలి ఈవిడ నాశనం అయిపోవాలి ఖచ్చితంగా కాదండి ప్రార్థన చేసేస్తాం అనుకోండి అది దేవుడు మనం మరి రెగ్యులర్ గా బయట చదివేస్తాం కాబట్టి అడిగితే తీయకపోతే ఏమనుకోండి దేవుడు చేసేస్తాడు అనుకోండి చేసేస్తాడా ట్రాన్స్లేట్ అందుకే మనం ఏది పెట్టేది అడిగేస్తాం మనం అడిగే అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు అడుగు ఏమంటుందండి మన వాక్యం చెప్తాం మనం అడుగుడి జడుగుడి దొరుకుడు తొట్టుడి మరి చెప్పారు కాబట్టి రైల్లో కొటేషన్ చెప్పారు కాబట్టి అడిగేస్తాం అన్ని ఇచ్చే అన్ని ఇచ్చే అన్ని ఇచ్చే అన్ని ఇచ్చే అన్ని ఇచ్చే అన్ని ఇచ్చే ఒక ఆవిడికి 2 గేర్లు ఉన్నాయి అక్కడ ఆ గేర్లు పాలు మీరు తీసుకుని అమ్ముకోవడం హ్యాపీ మీకు తెలిసిన స్టోరీయే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను పాలు అమ్ముకోవడం పెళ్లి చేసుకుని అమ్ముకోవడం హ్యాపీగా చేస్తూ ఆలయ ఆదివారనాథ వారు వస్తూ దశం పాఠం ఇస్తూ దేవుని ఆరాధించారు అవును ఒకసారి దేవుడు ఏమంటుందంటే తండ్రి నాకు 2 గేదెలు ఇచ్చారు మీరు 2 గేదెలు ఇచ్చారు అవి ఇంకా పెరిగితే నేను ఇంకా ఆలయ నేను ఇంకా నీలో బలపడతాను డబ్బులు పంపించుకుంటే నీకు దశ పాఠం ఇస్తాను దేవుడు కోరుకోదండి దేవుడు మెత్తనండి దేవుడు మెత్తన ప్రార్థన చేయగానే కరిగిపోతాడు అది పోలీని చెప్పి ఒక 50 గేదెలు ఇచ్చారట
ఇప్పుడు మీరు చెప్పండి, యాభై గేదెలు అంటే సామాన్యమా? యాభై గేదెలు పాలు పితకాలి, అమ్మాలి, వాడి ఫీడింగ్ తీయాలి. కాబట్టి గుడికి వెళ్ళడానికి ఖాళీ ఉండదు. అవి కుదరదాన్ని, ఎందుకంటే యాభై గేదెలు కదండి. రెండు గేదెలు అయితే రెండు ఎక్కడ వచ్చేసి యాభై గేదెలు అంటే అర్జెంట్ పరిస్థితి. మనకి తెలియదు ఏం కోరాలో, ఏం కోరుకోకూడదు. దాన్ని పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఆయన భాషలకు మాట చెప్తే చూడండి, అటు వలనే 26 వచన చదువుతున్నా ఏంటో, అటు వలనే ఆత్మయు అనే మాట పెద్దక్షరంతో ఉంటుంది చూడండి. ఆత్మయు అనే మాట పెద్దక్షరంతో మీ బైబిల్లో ఉంటారు, ఎందుకంటే పరిశుద్ధాత్మ మన బలహీనతను చూసి సహాయం చేయుతున్నాడు. మన బలహీనలు మంది నిజంగా బలహీనులు చూడండి. రాజకీయ నాయకులు మనకు రోడ్లు మన పాండి చేస్తారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టేస్తాం, ఇక్కడ వాటర్ పెట్టేస్తాం, అక్కడ నిజమే వేసుకుంటాం, మన వాటర్ ఎలా పెడతాం, సముద్రం లేదు కదా ఆలోచిస్తాం. కానీ బలహీనలు మన రోడ్లు వేస్తాం, తరపున మొక్కలు చూడడం. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుతున్నాను. ఎలాగా మనం యుక్తముగా చూడండి, బైబిల్ వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, మనకు తెలియదు. అది మనకు ఎవరన్నా నేర్పించాలి, మనకు తెలియదు. కానీ ఉచ్చరింప సత్యము కాని మూలములతో ఆ ఆత్మ, మళ్ళీ అది కట్టాత్మక ఉంటుంది, ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా. అదే మనము తండ్రి ఇంకో కోడి రూపాయలు ఇచ్చేతండి, కోడి ఎందుకు ఇంకో రెండు కోట్లు ఇచ్చేతండి, ఇంకో మూడు కోట్లు ఇచ్చేతండి, పెద్ద మ్యాడ్ ఇచ్చేతండి అంటే ఖచ్చితంగా మనం మన తరపున ఏం బాధ చేస్తాడంటే, ఎగువ దేవుడికి మనం ఎవరు వెళ్ళలేమని మనం కనపడ్డాయన, మనం కనపడ్డ శక్తి ఆ కళ్ళు ఒక సూర్యుడిని చూడలేము మనం, కోటి సూర్యుడు కాంతాయ ఆయన కంత చూడలేము మనం. ఆయన దగ్గర దైవతగా వెళ్ళలే కాబట్టి మన దగ్గరికి ఆయన కుమారుని పంపించాడు. కుమారుడు వెళ్తూ వెళ్తూ మనకే మన దగ్గరికి ఎవరు పంపించాడు, ఆదరణకర్తను పంపించాడు. కనపడ్డ మన పక్కనే ఉంటాడు, మనం తప్పు చేస్తాడు బాధపడతాడండి, మన కూడా ఉంటాడు పరిశుద్ధాత్మ. మనం చీక తప్పులు చేసినా, వెలు తప్పులు చేసినా, పగ చేసినా, రాక చేసినా మన పక్కనే ఉండేది బాధపడతా ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖదండి కూడి ఏసుక్రీస్తుని చూస్తే దేవుందట. నీ ఏసుక్రీస్తు దేవుడా, ఒక జబ్బుకు చచ్చాడు, ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేస్తే కోర్టులోకి వెళ్తే దేవుందట. పరిశుద్ధాత్మను తిడితే నో బెయిల్, క్షమాపణ లేదు. ఆ పరిస్థితి మన పక్కన ఉంది, మనం ఎన్నో అడిగేస్తామంటే దాన్ని మార్చి చెప్పినట్టు ఉండాలి. అవి ఎలా చేస్తారండి ఆయన? ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమన విజ్ఞాపన చేస్తున్నాడు. అది ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ కనిపిస్తుంది. అంటే మూడో అంశం ప్రార్థన. మొదట అంశం ఏం చేయాలండి? ఆలయానికి వెళ్ళడం, వెళ్ళి పాడవాలి. రెండు చెవులు ఇచ్చారు కదా, ఒక్క నూరు ఇచ్చారంటే తక్కువ మాట్లాడమని ఎక్కువ వినవాలి. ఒక పాయింట్ ఈ చెవిత విని ఈ చెవిత వదిలేయాలంటే మరి మనం ఏం చెప్పలేదు. బైబిల్ వాళ్ళే మొదలకూడదు, వాటికి దాటేసుకోవాలన్నీ కూడా. మొదటిది ఆయన వాళ్ళకి చెప్పిన ఆలయానికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలి. రెండు, నిలబడి వాక్యం తీశాడని ఆ ఎస్ఏదండి ఇవాళ మన దగ్గర ఉంది. ఎవరైనా చెప్పగలరండి ఈ లోకాకువాతలో చెప్పబడ్డ వాక్యం ఎస్ఏ గ్రంథం ఎన్ని అధ్యాయంలో ఉంటుంది? ఎక్కడున్నారమ్మ మీరు? ఇలా చదివిన వాక్యం చూడండి ఎలా కదమ్మా. లోకాకువార్త 4 అధ్యాయంలో ఏసయ్య ఇవాళ వాక్యం చదివాడు, ప్రభు ఆత్మ అంటే మీరు క్రిస్మస్ చెప్పారా? ఓహో, క్రిస్మస్ రోజు ఇంకా బయటికి రాలేదా? ఏలైనా మనం సిద్ధు అనుగ్రహించబడదు ఆయన ప్రభుత్వం రాజ్యం. ఆ బలిత అని ఓ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ బలిత ఆ వాక్యం చూసుకుంటా, ఆశ్చర్యకరుడు, ఆలోచన కరత, బా అంటే బలవంతుడైన దేవుడు, ఆ బలిత మాట గుర్తుపెట్టుకోండి. ఆ లైన్ అంతా గుర్తొచ్చేస్తాం. ఇక్కడ వాక్యం లేదండి, ఏ చేసే వాక్యం ఎస్సీ 61 అన్నారు, ఎస్సీ 61 అన్నారు.
ఎస్సీ అరవై వరకులో నాణ్యతకు వస్తుందని చెప్తాడు కదండి ఆయన అనుకుంటుంది. ఇంకొక మాట చిన్న మాట అది అక్కర్లేదు, అంటే నీకు టెస్ట్ నీకు ఐడియా ఉందా లేదా ఈ వాక్యం అనగానే ఆ వాక్యాన్ని వెళ్ళిపోగలగాలి మనం. తర్వాత మనం ఎలా ప్రార్థన చేయాలో మనం తెలియదని చెప్పడానికి మనం పొరపాటును ప్రార్థన చేస్తాం కదా, నేను దేవుడు చెప్పాను నీకు చిన్న కథ తెలిసింది కదే. ఒక ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఉయ్యాల మీద ఉన్నాడు, ఆ ఇంట్లో ఒక ముంగిసును కూడా పెంచుకుంటున్నాడు. అంటే మనం పొరపాటు పడతాం ప్రార్థన చేసేటప్పుడు కానీ కోరు దేవుని కోరేటప్పుడు జనంగా పొరపాటు పడతాం. ముంగేసి తెచ్చినప్పుడు ముంగేస ఇంట్లో ఉన్నదే ఈవిడ నీరు తెచ్చుకోవడం బయటికి తెలిసింది కదే. ఈలోపు పాము వచ్చింది, పాము వచ్చి పొరను కట్ చేయబోతే ముంగేస పాముతో దెబ్బలాడి పాము చంపేసినప్పుడు దాని మూతికి పాము రక్తమైంది. ఇది యాక్చువల్ గా లోపల జరిగింది, బయటికి రావడానికి తెలియదు ఈ ఏం జరిగిందన్నది తెలియదు. ఆ నీళ్లు బయట బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని నెత్తిని పెట్టుకొని ఇంటికి వచ్చేటప్పటికి ముంగేస నారికెలా అనుకుంటా బయటకు వస్తున్నారు. ఇంకేం ఆలోచించిందంటే నా కొడుకుని చనిపోయింది ముంగేస అని వెంటనే తెస్తనే బింది తండ్రి చెప్పి చనిపోయింది. లోపలికి చూస్తుంటే ఉయ్యాల్లో పిల్లలు నవ్వుకుంటా ఆడుకుంటారు, పక్కన పాము ముక్కలు ముక్కలు కింద అయ్యాయి. ఇక్కడ జరిగిన సంఘటన కొత్త ఎక్కడ పొరపాటుగా ఆలోచించడం. మనము కూడా మన మన అంతకంటే ఉండదు ఏదైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయమని మనకు తెలియదు, కానీ మనకు తెలియదు మనం ఎలా ప్రార్థన చేయాలో దాన్ని మార్చి చెప్పేది పరిశుద్ధాత్మ. ఈ విధంగా మనం మాట్లాడే ప్రార్థన మూడో అంశం. పాఠం దగ్గరకు వచ్చేటప్పటికి అసలు మనం ఎందుకు ప్రార్థించాలని ఆలోచన మళ్ళీ ఉన్నాం, ప్రార్థించమంటారు కదా. ఈవేళ కీర్తనలో 128 సంకీర్తన చదివాం, 128 సంకీర్తనలోని డైరెక్ట్ గా ఏమంటాడైన, కొండల కట్టు నా కళ్ళు ఎత్తుతున్నాను, ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తారు అంటే అతను సహాయం కావాల్సి వచ్చింది. అది కష్టంలో ఉన్నారు, మనమందరం కష్టంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇంట్లో భార్య భర్తల మధ్య సుఖం లేకపోవచ్చు, బాధే చదువుకున్నది చదువు పిల్లలకి చదువు లేకపోవచ్చు రాకపోవచ్చు ఉద్యోగం రాకపోవచ్చు అది బాధే, అనారోగ్యంతో ఉన్నాం బాధే, ఇంట్లో సుఖం లేదు బాధే, ఎన్ని బాధలే. ఎవరన్నా 2 నిమిషాలు వచ్చి మనకి వాదాలు తెలుపుదని తప్పించి ఆ బాధలు ఎవరో తీయు. కీర్తనవుతాడు ఏమిటి ప్రా ఏమని ఏమని తీర్చిస్తాడండి, కొండలు తట్టు నా కొండలు ఇస్తున్నాను ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది పరపలేదండమ్మా. అక్కడ ఉంది జవాబు, ఏమో వాళ్ళని మనకి సహాయం కొంది. తర్వాత చదవండి చూసారండి, ఆయన చిన్నదే కాదు, మీరు దేవుడిని ఏ దేవుడిని సహాయం అడుగుతున్నారో ఆయన ఏదో ఒక ఊరికి మహారాజు 2 ఊర్లకు మహారాజు కాదండి, ఆయన భూమి అంటే ఈ భూమి ఆకాశం అంతటిని సృష్టించడం చిన్నది కాదు ఏమోదేవుడండి. అంటే మనకి వాక్యం తక్కువ కరించి రాబట్టి దేవుడు అంటే లోపు కాబట్టి తండ్రి చెప్పయ్యి కాపాడి ఇలాగ అడుగుతున్నాం. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు సరేండి, మనం పాదం నడుస్తే అంటే జారిపోతాయి ఇక్కడ జిల్లా ఎంత గడిపోతుంది కాలు దాటు చిన్నపిల్ల కలిగేట్టడం దెబ్బలు పడిపోతున్నారు అలా పండబడుతుంటాయి. నీ పాదములను తొట్టిల నీయడు ఆయన మనకులాగా మన ఆలయానికి వచ్చారు కూడా చాలా మంది కొంతమంది హ్యాపీగా ఇలా ఉంటున్నారు చూడండి, మీ పక్క వాళ్ళు ఊంచే పోకండి లేదు లేదు ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళిపోతే చెప్పండి ఆలయం పొందుతాక పాతండి మీరు మీరు ఎంత కష్టపడి వస్తారో వాడు అంత కష్టపడి హ్యాపీగా ఉంటే ఆయన చెప్పాక హరికథలా కదండి ఇంకే అప్పుడు చూడండి లాస్ట్ బడ్జెట్ నిద్రగిపోతుంది మనకు పంద బడ్జెట్ నిద్రగిపోద్ది అంతవరకు ఊపు ఇలా గిలేస్తున్నాం మనం మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి పడుకుంటే నిద్ర రాదు చదువుకుంటే పిల్లలు కట్టండి
ఉత్తప్పుడు నిద్ర రాదు అని ఆ పుస్తకం తీయగానే ఆవలి కట్టండి. అందులో ఇంగ్లీషు గ్రామర్ తెస్తే ఇంకా ఆలోచన వచ్చేస్తాయి. ఒక్కో నాన్న అంటారు అబ్బాయితోటి, ఎరా రాత్రి చదివేవాళ్ళు చదువుకున్నాను నేను, చాలా బాగా చదువుకున్నాను నేను, బాగానే మరి ఎందుకు రాత్రి ఎలా చదువుకున్నాను నేను, ఆ రెండు రోజులు మరి మధ్యలో కరెంటు పోయింది అన్నాను, అది కూడా కాబట్టి చదివేవాడు నేను కరెంటు పోయి సార్ చదివేసుకుంటున్నాను. అంటే వినివాడు అయితే ఏదన్నా చెప్పొచ్చున్నాను. బాగా గుర్తుపెట్టుకోవాలి, కొండ కట్టిన పండ్లు తీసుకున్నాను అని సహాయపడిందండి. పండ్లంటేనే ఏ కొండలు కాదండి, ఆ కొండలు కాదు, ఆ కొండలు కాదండి, ఏ కొండలకు వెళ్ళిపోతారు. మొన్న టీవీలో డైరెక్ట్ గా లైవ్ వచ్చింది, ఇది ఆగుతుంది బాబు ఆగదా? సరే సరే మైక్ ఎంత పెట్టి మాట్లాడతాను. టీవీలో లైవ్ వినపడే వరకు వెళ్ళిపోయి కెమెరా బాబు ఇక్కడ కొండ మీద వచ్చారు కదా, మీకేమన్నా కష్టం ఉందా అంటే నరకం చూస్తున్నామండి ఇక్కడ అన్నారు. మంచినీళ్ళు లేవాట, 10 గంటల 11 గంటల లైన్ లో నిలబడాలట. టీవీలో నేను విన్నాను, నేను చూశాను, నేను అసలే నరకం అనమాట. ఏమండి విఐపీలు వస్తున్నారు మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు, అక్కడ ఎక్కడో బొమ్మ ఉంటుందండి పొడుగ్గా, అక్కడ లైట్ కూడా ఉండదట, నేను చూడలేకపోయాను, బయట నుంచి చూసాను లోపలికి వెళ్ళడం మనం ఏం నిలబడతాం, ఇలాగా ఇలా గెంటుకుంటే వెళ్ళిపోవడమేట, 2 నిమిషాలు చూద్దామంటే కూడదట లోపల. దానికి వెళ్ళి బోలు డబ్బులు ఖర్చు పెట్టుకొని లైన్ లో వెళ్తారనమాట, అక్కడ మెదటి గెంటేస్తా ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి ఇలాంటి విఐపీ మంత్రులు వెళ్ళొచ్చారనుకోండి, ఏం లాభ చేసేస్తారు, నిలబడి ఉండాలన్నమాట. దేవుడు చూస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. ఏమన్నారంటే నరకం చూశామన్నారు. నేను అనుకున్నాను అక్కడ నరకం లేదు, తర్వాత ఉంది అసలు నరకం, అక్కడికి వెళ్ళదు, అక్కడికి వెళ్ళేందుకు అసలు నరకం కనపడి డిస్కో దాకా చూపిస్తారు ఎదురు, అప్పుడు తెలుస్తుంది ఎందుకు వెళ్ళాను అక్కడికన్నారు. ఆ కొండ కాదండి, సిజోలు కొండ, సిజోలు కొండ లేక దేవుని ఆలయం ఉండదు, ఎందుకంటే అందరూ యాత్ర చేసేవారు. చుట్టుపక్కల దేశమీరు చిన్న మాట గుర్తు చేస్తాను, మీకు తెలుసో తెలియదు, లోకత్వం ఒకసారి తెలియండి, 4వ అధ్యాయమే 4వ అధ్యాయమే ఎంత చదువుకుంటే ఎన్నో పిలి చదువులు మనకు కొన్ని అర్థం కావు. 16వ వచనం చూడండమ్మా, ఆయన తరువాత ఆయన తాను పెరిగిన వచ్చును అక్కడ నా ఒక్కడికి తాను పెరిగిన నజరేతుకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి ఆయన? అలాంటి అడగండా, నజరేతుకు వచ్చాడమ్మా, నజరేతు ఎక్కడి నుంచి వచ్చాడు? నేను రాజమండ్రి నుంచి వచ్చాను ఇక్కడికి. మానవ రీతిగా నడుచుకుంటా వచ్చాడు అక్కడికి, గవర్నమెంట్ నుంచి వచ్చాడు అంతే కదండి. రైతే 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 ఏమన్నా రైతా కథలో గవర్నమెంట్ వచ్చాక నద్రేది నేను ద్వారపుడు వచ్చానండి, బాగా వినండి, నేను ద్వారపుడులో ఉన్నామనుకోండి, ద్వారపుడు నుంచి వచ్చానంటే మీరు నమ్మరు, మీరు అదే చేస్తున్నారు, జననీలోనే నద్రే ఉంటారు. రాజమండ్రి నుంచి వచ్చాడు అది జవాబు, నద్రే నుంచి వచ్చాడు ఆయన, దానికి జవాబు క్రింద ఉంటారు. అందుకే బయట పూర్తి తెచ్చిన మనకు అక్కడ కాదు. చూడండి ఆయన ఏమంటాడు, ఒక ఊరు నుంచి వచ్చాడు ఆయన, ఏ ఊరు చూడండి అక్కడ 23వ వచనంలో ఒక జవాబు, ఆయన వారిని చూసి వైద్యుడా కొనవచ్చి సాగని చెప్పి మరేమ్మా నా అభివృద్ధి చూడటానికి మీరు అంటే నేను పౌలు తర్వాత పౌరుగా మారనుకోండి, మీకు తెలుసు కాబట్టి వాయిస్ చేశారు దీన్ని అక్కడి నుంచి వచ్చింది ఏమండి, ఎక్కడో ఒక వచ్చారు కదా, ఇదంతా మనం డిస్కషన్ చేయండి అంటే మనకు బలంగా వాక్యం అందుకోరు. కపిల హోము నుంచి నగరంలోకి వచ్చారన్నా, రాజమండ్రి నుంచి నేను ద్వారపూడి వచ్చాను. రాజమండ్రి ద్వారపూడి ఎంత దూరం అండి? 25 కిలోమీటర్లు రఫ్గా. అలాగే నగరే కపిలహోము 25 కిలోమీటర్లు. ఆయన నాకైతే మోటార్ సైకిల్ ధైర్యం వచ్చేశారు,
ఆయన ఎలా వస్తున్నాడనుకుంటున్నారు? నడిచి రావాలి. పేదోడు కదండి ఆయన. ఒకటి తారీఖున ఆయన పుట్టినరోజు పేరు ఇద్దరు ఆలయాన్ని. జనవరి 2వ తారీఖు తన దేవి కన్ఫర్మ్ అయింది. ఏమిచ్చాడండి దేవుడికి బహుమతి? అదే కానుక. గొర్రెనిచ్చాడా, మేకనిచ్చారా, పశువునిచ్చారా? దేవుడు ఏ స్వీట్ని సులభపేసేటప్పుడు బాగుండదు. చీప్ అండ్ చీప్ అండ్ బెస్ట్. ఆయన పరిస్థితి నడుచుకుంటా వచ్చాడు ఆయన. ఈ తేడా మనకు తెలియబోతే నగరేటేసి గలనీ చేసి కట్టేనోమే కొత్తనోమే తెలియదు మనం. గంట ఏమైందంటే వాక్యం ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ మొన్న ఎక్కడికక్కడ ఆర్చేద్దాం, ఎప్పుడన్నా అవకాశం వస్తే చెప్పుకుంటాను. నేను మొన్న ఈ బైబిల్ గురించి చెప్తూ మీకు ఒక విషయం చెప్పాను. నేను ఒక దొరగారు మీటింగ్ పెట్టారు, దొరగారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత అంటే ఎక్కువ మంది వచ్చినారు, కొంతమంది కొట్టకొస్తుంటారు. మీటింగ్ పెట్టిన తర్వాత 100 రూపాయలు కావాలా, బైబిల్ కావాలా అని అడిగారు. అందరూ అంటే జంగరం కట్టి అందరూ తీసేసి 100 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయారు. ఒక ముసలావిడ బైబిల్ ఇవ్వాలయ్యా అన్నది. ఆ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4 ముందు తెచ్చారు. ఈవిడేమో తెల్లని పుస్తకం తెచ్చింది అని ఆవిడ్ని అందరూ తిట్టిపోతుంటారు. అక్కడితో దాటి డైరెక్ట్ అయిపోయింది. చాలా మందికి అక్కడ చిన్న సత్యేస్తాం చూడండి మనం వచ్చే ఇలాగా తీరేలోని ఇది కలిసి తీసుకొని ఆ అమ్మ దగ్గరికి వెళ్తారు. మనమే పడుకుంటామంటే పుట్టేస్తాడా కొత్త, పుట్టేస్తాడా కొత్త. ఇలాగా రేపు తరువాయి భాగం రేపు అది చూపించే బాగుంది కదా. ఇక్కడ ఇవన్నీ పాయింట్ ఏంటంటే ఈ బైబిల్ పట్టుకెళ్ళిన తర్వాత ఆవిడ పక్కన పెట్టేసింది, అందరూ తిట్టేశారు, అయిపోయింది. ఆ నచ్చితే పొద్దుట ఆ మనరాజు అమ్మ బైబిల్ తెచ్చుకోను కదా, తెచ్చుకున్నాను కదా, వాక్యం చదివించమ్మా అన్నారు. ఆ మనవాళ్ళు బైబిల్ తెచ్చి మొదటి పేజీ తీసిందటండి. అందులో ఒక 1 రూపాయి కాగితం ఉంది, 2వ పేజీ తీసిందండి, దాంట్లో 100 రూపాయి కాగితం ఉంది, 3వ పేజీలో 100. ఎవరు గొప్ప ఉండండి ఇప్పుడు? 100 రూపాయలు అయితే పట్టుకున్నాడు గొప్ప, బయట గొప్ప. కనుక బైబిల్ మీ చదివితే గొప్ప, పక్కన పెట్టేస్తే గొప్ప. చదువుతారు కదా, పోటీలో పాల్గొంటారు కదా, పాల్గొవాలి. అది మన నేను ఆర్జించుకొని. రెండోది ఈ వ్యాధి వాక్యం చేశారంటే సరదాగా చెప్పలేదు. దీని అనకాల నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి గోడలు రోగులు పడము మీకు చెప్పిన పాత్రలే మాకు చెప్పారు, ముందు మాకు చెప్పొచ్చారు. మేము ఆలయం తీసి కూర్చొని ఇలా ఇల్లు వచ్చిస్తాం. ఎవరైనా తనిఖీ చెప్తే మాకు అర్థమవు. కుటుంబం వాళ్ళకే కుదరదు. ఎందుకంటే 3 వాక్యాలు అనుకున్నారంటే 3 వాక్యాలు ఒక పాయింట్ తీసి అది చెప్తే ఎస్ ఇది మా లోకం ప్యాన్ పాయింట్ చెప్పాడు మనకి. అందుకే నీకేమంటున్నాడు వాడుతా అని చెప్పి కొత్త నిబంధన క్యాచ్ చేసి పాత్ర నిబంధనలో వీళ్ళని మీరు క్యాచ్ చేశారో లేదు. ఎనకాల కొడుకుని పోయినండి సంతా చేసేసుకోండి. ఆమె అనగానే ముందు పారిపోయి మన సత్యనందంగా లాంటి తీయాలి. అక్కడ ఎప్పుడు ఆయనే ఉండేవారు, పాత్ర వెళ్ళిపోతే మిగిలిన కార్యక్రమం నడిపించేవారు. ఇక దేవుడు వాక్యం చెప్పాలంటే ఎవరు దూరంలో వచ్చేసి మీరు ఎవరు వెళ్ళరు, మీ పనులు అల్టిమేట్ గా డబ్బు వస్తారు వెళ్ళిపోతారు. ఎట్లా వచ్చినవి ఏమి చెప్పకుండా దేవుడు లోకంలో ఎంతో ప్రేమించారు, ఎంతో ఎంత ప్రేమించుకుంటున్నారు. ఇంత కదండి, ఇంత కదండి, ఇంత కదండి. ఇది చెప్తాను అనుకుంటూ వచ్చే మామూలు లేండి అని చెప్పి వెళ్ళిపోరు అండ్ నా దగ్గరికి లేదు సబ్జెక్టు. దేవుడు లోకంలో ఎంతో ఎంత 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 ఇంత కాదండే. మీరు వెళ్ళాలి వెళ్ళిపోతారు బయట. నేను అలా వాక్యం కొంచెం చదువుతున్నాడు రావాలి, కూర్చోకుండా ఉద్యోగం వస్తుంది. నేను ఒక చాలా మంది ఉద్యోగం వేస్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఆఖరి క్రమంగా నాకు ఏమని చేయాలంటే రేపటి నుంచి 3-6 రోజులు ఇప్పుడే సత్యం చదివిపోలే కానీ ప్రతి శారీరక 10, 15, 6, 8 ఉంది. నేను వాక్యం అందించిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం జాగ్రత్తగా నడిపేస్తానని చెప్పి ఆయన ఎలా చేశారు. నేను అక్కడ కూర్చున్న వాళ్ళు మీకు ఎలా చేస్తే అక్కడ కూర్చున్న తర్వాత బాబు పక్కన ఫీల్ అయ్యాను. ముందు
దేనికి నన్ను వాచినట్టు మాత్రమే పాస్టర్ నేనేం పాఠం చేశాను అందరూ నేను కూర్చుని హ్యాపీగా వినొచ్చా నేను మాత్రం పుస్తకాలుగా పుస్తకాలు చదివేస్తుంది తేడీ రాసేస్తుంది మీతో మాట్లాడుతున్నాండి ఏం ప్రిపేర్ అవ్వకుండా వస్తానండి దేవుడి మీద అక్కడ తీసుకోవద్దు మీకు తెలియకుండానే బయలు భయం పెట్టారు ఎవరు చదవకపోతే డిస్కోటెక్కే కదా అని కిటికీ ప్రార్థన అమలేసి ప్రార్థన అమలేసి నెమ్మది అలా నడుచుకుంటే కిటికీ దగ్గరకు వచ్చి పాస్టర్ గారు చివరి ఏమన్నా చెప్పమంటారా పాస్టర్ గారు 10 రూపాయలు 100 ఎక్కువ కావాలంటే అడగండి నేను ఇస్తాను 100 కాదు 200 ఇస్తాను దయచేసి వాక్యం చెప్పారు మాత్రం నన్ను అడగండి అని చెప్పారు పాస్టర్ గారు కౌగుదల్లాడ అలక్షదండి ఏముందండి చెప్పేదే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కూర్చున్న సరదాగా ఉండాలి నాకు పేరు తీరు చదువుకున్నది ఉద్యోగం మామూలుగా బిఏ చదివిన తర్వాత ఎంఏ ఎంఏ చదివిన తర్వాత 2-3 ఎంఏ చేసిన టెక్నికే నేను అయితే మ్యాథ్స్ అయ్యి చెప్పి పిల్లలు కూడా గుర్తు చేస్తాం చిన్నపిల్లలు పెద్దవాళ్ళకే చేస్తాం కథలు మన దేవుడి వాళ్ళకి చెప్పాలి దేవుడికి సమాధానం చెప్పాలి ఎంత విత్తనం అవసరం అంటారా అందరూ హ్యాపీగా కూర్చొని 10 పాటలు వేసేసి వెళ్ళిపోవచ్చు కదా అదే చెప్పాలి దయచేసి డాక్టర్ గారు మీరు ఏమనుకోకండి మా ఇంటికి రండి ఒకటే వస్తే నేను డబ్బులు ఇస్తాను వెళ్ళిపోతాను ఇక్కడ కూడా నేను డస్ట్ బ్యాగ్ వచ్చేస్తాను క్రిస్మస్ డే నాకు ఒక ఐటెం ఇచ్చేయండి లైటింగ్ మా హైస్టేట్లో చెప్పొచ్చాను మీరు నమ్మరు దేవుడు పిలిమండదు దేవుడు కాదన్నారు నాకు అన్ని ఇస్తాడు దేవుడు ఇల్లు ఇస్తాడు అన్ని కోరుకుంటక్కర్లేదండి చెంతకి తిండి కొట్టుకుంటాను పంట చెల్ల కాకపోతే ఇంట్లో కొంచెం ఇల్లు చాలండి ఊరికి చాలా పోతున్నాడు ఆ మూడు వచ్చాడు దేవుడు నేరగా నెలకొని నాకు బండి కూడా వచ్చాడు దేవుడు సొసైటీలో గౌరవించాడు దేవుడు అని పిలిచాడు నేను రాడన్నాడు పాస్టర్ గారు మళ్ళీ ఎవరినో తప్పించుకొని మరి పాస్టర్ గారు పండుగ లేదు ఇంకో ఊరు నుంచో అక్కడి నుంచో ఫోన్ చేసి తప్పించేసి మళ్ళీ 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత జాన్ బాబు గారు వచ్చి వాళ్ళకి మళ్ళీ చెప్తారు మీరైతే ఏం చేస్తారండి ఏ ఎక్కడంగా ఉందా నా చెప్తే అర్థం కాదా అని అంటానేనండి పాస్టర్ గారు ఏమంటాం భయపడ్డాను ఆలోచించాను బైబిల్ అప్పు చదవడం మొదలెట్టాను మీకు లేక నాకేం తెలియదు అందరికీ ఫోన్లు చేసి 3 వాక్యాలు ఉన్నాయి ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి అడగడం మొదలెట్టాను ఈ వ్యాధి ముందు నేను ధైర్యంగా చెప్పగలుగుతానంటే ప్రిపేర్ అవ్వబట్టే మీలో ఎవరికి పిలుపుకో తెలియదు మీలో ఏ ట్యాలెంట్ ఉండదు తెలియదు ఇక్కడికి వచ్చే చెప్పక్కర్లేదు అవకాశం ఎవరికైనా రావచ్చు ఆ తర్వాత ఎన్నో రకాలు ఎన్నో చోట్ల చేశాను నేను సత్యరంగంగా ఈ రంగం కేకలు నాలయాలు 2010 ఆగస్టులో వచ్చాను నేను అప్పు నుంచి రమ్మన్నాను ఆయన నేను మండపేటలో బ్యాటరీ సంఘమైన అక్కడ ఉన్నాను అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వాక్యం చెప్పాలి ఇక్కడికి వచ్చి ఎనకల కూర్చొని ఎందుకు వెళ్ళిపోతానండి కాదండి ఎన్నో వాక్యాలు చెప్పాను నేర్చుకున్నాను ఇప్పుడు చాలు ఎవరికైనా తెలియకుండా చెప్తాం అంతవరకు అందుకని వాక్యం చెప్పేసుకుందాం దానివల్ల మంచి బెనిఫిట్ చేయలేదు ప్రసవ వేదన అంటారు ఎవరు మీరు వాళ్ళకి ప్రసంగం చేయమంటే ప్రసవ వేదన ఆరోగ్యంతో బాగా మొగం తెలియదు ప్రసవించే స్త్రీ తెలుస్తుంది ఎంత నరకయాగా అనుభవించాలి వాకింగ్ చెప్పడం కూడా అంత కష్టపడాలి లేదా దేవుడికి లెక్క ఈ వ్యాధి ముందు దేవుడు వాకిని చెప్పగలుగుతున్నారంటే ఆదికాండం అని దేవుడు నిర్మాగం అని చెప్పగలుగుతున్నారంటే చదవాలి మీరు కూడా దేవుడు వాకిని చెప్పాలని మీకు పిలుపు వచ్చింది అనుకోండి రెక్కి చేయకండి తీసుకోండి ఛాలెంజ్ చేయాలి ఇక్కడే చెప్పక్కర్లేదు పుస్తకం చెప్పాలి చెప్పాలంటే బయలు చదవాలి బయలు చదవకుండా తెలియకుండా మన ఎవరికి దేవుడు వాళ్ళకి చెప్పలేదు కనుక ఎప్పుడైనా నీకు అవకాశం వస్తే బయలు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి చివరికి మనం ఒకరి మాట చెప్పుకుని ముందుకు చేసుకుందాం చూడండి లోకస్వత్వంలోనే ఆయన ఏమంటాడైనా మళ్ళీ నా వాక్యానికి వచ్చి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించాలి ఇక్కడ సువార్త అండి ఇక్కడ సువార్త మాట్లాడుతున్నాడు ఆయన
సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త తర్వాత లోక సువార్త రెండో అధ్యాయం పదే వచనం చూడండి. అయితే ఆ దూత భయపడకుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ది అగమ. దీనికి దానికి తేడా ఉంది, రెండు కలిపి చూడకూడదాం. లోక సువార్త రెండో అధ్యాయం పదే వచనంలో దూత ఆ గొర్రెలకు ఏమని చెప్తుంది, భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటే శుభవర్తమానం గుడ్ న్యూస్ జీవోడి గుడ్ NGWS గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. ఇక్కడ నాలుగో అధ్యాయంలో ఏదైతే మాట్లాడేది ఏంటండి, సువార్త గోస్పల్ గోస్పల్ సువార్త రెండో తేడా తెలుసుకోవాలి మనం. శుభవార్త అంటే ఏంటండి, రైట్ మన ఇంట్లో శుభకరం జరిగిందంటే అది శుభవార్త. మీరు ఎదుర్కొన్నారు కొనుక్కోరు కొనుక్కుంటారు ఇంట్లో అది శుభవార్త. పెద్ద చదువు చదువుకున్నారు ఉద్యోగం ఎంట్రీ వెళ్ళారు ఉద్యోగం వచ్చింది అది శుభవార్త. పెట్టుబడి ఎదుర్కొన్నారు పెళ్లి జరిగింది అది శుభవార్త. అది శుభవార్త ఏదే ప్రకటించేది శుభవార్త. శుభవార్త అంటే ఏంటంటే అది చెప్పి ఆచారం బయట చాలా ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పడుతున్నది ఈ వాక్యం ఎలా భక్తి చేస్తే ఉన్నాడా, ఏం మన ఇబ్బంది ఉన్నాయి అడ్డుపడి ఉన్నాయి గోపలు ఏమున్నాయి చూస్తారండి. అలాగే చూస్తే చెప్పి చేస్తాను దేవుడు పొందుతాయి వాక్యం చెప్తే మీరు ఉద్దరిస్తారు రండి నరకాలి కదా వెళ్ళాలనుకోండి ఆలోచించాలి కదా. ఆధ్యాత్మం శుభార్త అంటే ఏది ఎవరు చెప్తారమ్మా, శుభవార్త శుభార్త అంటే దేవుడు వాక్యం అంటే చెప్పటి పదం మాట్లాడతారు నాకు తెలియదు నేను పద్దెనిమిది వచ్చాను. సాక్షిని ఇవ్వడం ఏమని సరే మీ దగ్గర సరైన జవాబు లేదు. పుడితే ఆడపిల్లంటే మగ పిల్ల లేకపోతే ఇంకోటి ఏం పిల్ల పట్టదు కరెక్ట్ గా జవాబు చెప్పాలి మీరు. అప్పుడు మీరు ఏమనాలంటే ఏ నేను ఎవరు మీ ఇంట్లో కనుక కనబడుతున్నామా రోమా పత్రిక పదే అధ్యాయము తొమ్మిదో వచనం చూసుకోండి అని చెప్పేది మీరు. రోమా పత్రిక పదే అధ్యాయము తొమ్మిదో వచనం చూసుకునే జవాబు చెప్పి చేసినట్టు పాడి జీవన పాడలేగా అంటే ఏంటి అవునన్నారా ఇలా అడగరు కదా. అదేమనగా అదేమనగా అంటే సువార్త అంటే ఏం చెప్తున్నాయి తొందరు సరిగ్గా తెలుగు ఏంటు ప్రభువని అర్థండి నోటితో ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకోవాలి. తర్వాత మృతులను నుండి ఆయన లేచనని చూశారండి అర్థండి సువార్త. మళ్ళీ చదువమ్మా సువార్త అంటే ఈసారి చదువుకోకుండా మంచి వార్త చెప్పడమండి మనం చెప్పాను కదండి బైబిల్ మనం తెలియపోతున్నాం ఏమంటున్నాం బైబిల్ అంటే చాలా గొప్పదండి చాలా గొప్పదండి బైబిల్ అది ఏది చెప్పే చాలా గొప్ప ఏసు ప్రభువు రక్షకుడని నోటితో ఒప్పుకోవాలి చీకట్లో పనుగొనడం కాదండి చీకట్లో పనుగొనడం దొమ్మలతనం కాదండి నేను దేవుని నమ్ముకుంటానని చెప్పి బైబిల్ దాచుకుంటా దాచుకుంటే గుడికి వచ్చినవాడు క్రైస్తవుడు కాదు ఆయన క్రిస్టియన్ అని చెప్పగలగాలి. మీరు ఈ వ్యవహారం మనం ఈ భూమి ఉన్నదగా మన ఆటలు సాగుతాయండి అక్కడ యెహోవా దేవుడు అగ్ని అగ్ని గుర్రం ఉంటాడు వెనకాల ఎదర ఏదై ఉంటాడు మనం ఎలాగైనా బాబోడే వచ్చింది రెండు మార్గాలు ఉంటాయి లైన్లు పర్లోక లైము నరక లైము ఏసీ అక్కడ ఉంచొని ఉంటాడు. మీరు ఏమనుకుంటారంటే నేను చీకట్లో చేసి ఎవరికి తెలియాలనుకుంటే సీడీ వచ్చేస్తాడు సీడీ ఎక్కడి లైవ్ వచ్చేస్తాడు చూడ కెమెరాలు పెట్టు తీసేస్తారు డబ్బులు లంకాలిస్తూ రికార్డింగ్ చేసేస్తారు కదా. అలాగే మన పుట్టిన పుట్టి రికార్డింగ్ అయిపోయింది రికార్డింగ్ ఎక్కడ అయిపోయింది అక్కడ సీడీ రైట్ దాంతో ఏం చేశారంటే నేను ఏమంటే బయట చదివండి జాన్యువరి ఫస్ట్ రిజల్ట్ పడతాను కానీ వెళ్ళానా బయట అందరూ పెట్టానా నేను ఎలా అనుకున్నాను అనుకోండి నా తీరి అక్కడ వస్తా ఉంటుంది లైట్ గా పుట్టినప్పటి నుంచి ఏం చేశానో ఎప్పుడెప్పుడు ఏం చేశానో నేనే నెక్స్ట్ డే ట్రాకింగ్ చేసిన వెళ్ళాలని ఉండదు
అస్సలు ఒప్పుకోవలసిందే. ఆ టైంలో తండ్రి తల్లి పక్కన ఏసయ్యా సార్ ఈ మనిషి నామని తల్లి తిరిగి ఆపేసండి అన్నారు అనుకోండి, నాకు ఎలాగొస్తుంది అమ్మయ్య అక్కడ వరకు తీసిన తరా చూపిస్తే నా బతుకు తెలిసిపోతాను. అదే నా వాక్యం పూర్తిగా నమ్మాలి, నోటితో ఒప్పుకోకుండా ఆ తర్వాత ప్రకటనకి ఏంటి ఈ లోకాన్ని వస్తాయి. ఈ లోకాన్ని కొడుతూ ఎంత ఎక్కడే మాట్లాడతానంటే లోకా కొడుకు తెలుగు వస్తే ఆయన ఏమన్నారాయినా నా ప్రభు ఆత్మ ఏముంది బీదలకు శుభార్త ప్రకటించడానికి ఆయన అభిషేకించాడు అని చెప్పి కొన్ని డబ్బులు చెప్తున్నాడు. ఆయన చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డవారికి చూపు వినిపించడానికి ఆయన శుభార్త ప్రకటించడానికి వచ్చాడని చెప్పాడు. కూర్చున్న తర్వాత 22వ వచనం చూడండి, 22వ వచనం మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అని చెప్పాడు. 22వ వచనం ఏమంటారు అందరం, అప్పుడు అందరూ ఆయన ముందు సాక్ష్యమిచ్చు ఓ వచ్చిన దయ్యగల మాటలకు అక్కడ వరకు ఆగండి. దయ్యగల మాటలే ఆశ్చర్యపడుతున్నారు, తర్వాత ఎలా కామెంట్ చేస్తున్నారో చూడండి. ఎలా కామెంట్ చేస్తారంటే దేవుడు మీ కోసం వచ్చారా, మీ కళ్ళు కనపడుతున్న రాజ్యాంగ గుర్తోళ్ళు మీ కుంటోళ్ళు దేవుడు ఆలయానికి రాలేకపోతున్నారు, ఎన్ని నేను చేయడానికి అధిష్టం దేవుడు పంపించాడు, యహోవా దేవుడు కొండ కొండ తిరిగిన యహోవా దేవుడు పంపించాడు ఈయన అభిషక్తుడిగా. ఆయన వచ్చి ఈ దాన్ని నెరవేరేది కంటే వేరు ఆయన ఏ కోణం చూస్తున్నారో చూడండి. ఈయన మన ఇంట్లోనే ఎలాగే ఉంటుంది కదా, ఇంతవరకు మొదటి వరకు ఎలా తిరుగుతుందో వాళ్ళు తెలియదా, ఇది ఇంతవరకు చెల్లారు అయితే బాగుండే ఉంటున్నాడు ఇలా బయటకు వస్తుంది ఏమంటున్నారు వాటండి. కామెంట్ లేదు ఎవరైనా కామెంట్ చేస్తారు, మోడల్ వర్క్ కావాలి తెలియాలంటే వాళ్ళు ఏం చెప్తుందని తెలుసుకోలేదు. ఈయన ఏ చేరు ఏమండి అక్కడ ఏ చేసుకోవడం ఎందుకండి, అక్కడ ఆ ఏ చేసిన గొడవ ఎందుకు అక్కడ ఎవరు పుడితే మనకి నిజానికి ఏ చెప్పే పుట్టలేదు ఆయన కన్యక మరి కన్యక అంటే అర్థమేటండి పాపం ఏందని స్త్రీ పురుషులు కలయికలో పుట్టలేదు ఆయన. ఈ నేను ఈ లోపలకు మార్చి ఏ చెప్పు మనం అంతేనండి దేవుడు లాగే చెప్పామనుకున్నా ఈ ఎదుగు అభివృద్ధి చేశాడు. మనకు చెప్పింది మనం మన కోసం చెప్పింది మనం అర్థం చేసుకోవాలి. ఈ టైం విమర్శకు మనం వెళ్ళకూడదు, ఆశ్చర్యపడిపోయేది కానీ వెంటనే మనం చెప్పమని కొండ నుంచి కింద గింజేస్తాను చూశారండి ఆయన ఏ పాపం చేశారండి ఆయన చూడండి. కానీ 29వ వచనం ఏమన్నా అదే ఆయన చేయండి ఆగ్రహం మనసు ఇచ్చారండి ఏం లేదండి ఆయన ఏమన్నా థ్యాంక్స్ చెప్పాడు. ఒక పుట్టిన దేవుడు ఆగ్రహం ఇవాళ సంఘం ఏం చెప్పాలి ఇంతవరకు నాకు చాలా పెద్దండి రైలు ఒకసారి పాపం వచ్చేది 5 20 రోజుల్లో పూర్తి చేశారు 25 రోజుల సాకినే చదివే గంట చదివే ఏం అర్థం కాదు. ఒకసారి పూర్వం చెప్పాడే ఏమంటుంది 23వ వచనంలో ఆయన వారిని చూసి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకున్నావు ఆ స్థానం చెప్పాడు. సరే అర్థమేంటండి ఎప్పుడు ఆలోచించారా వైద్యుడా నిన్ను నీవే అతను అర్థమే కానీ ఎందుకు చెప్పాడు ఆయన అలా కాదమ్మా వైద్యుడా నేను నీవే స్వస్థపరచుకోమని సాయంత్రం ఏసయ్యా వాళ్ళతో ఎందుకు అన్నాడు అక్కడ వైద్యుడు అలా కాదమ్మా మన గుండెలో బాగోలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏమంటే నాకు గుండె పోటు వచ్చేస్తుంది లేకపోతే తలపోటు వచ్చేస్తుంది అంటే డాక్టర్ గారు మన బంధువులు రాస్తారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా అర్థం చేసుకోండి మీకు కడుపు వస్తుందా మందు రాసుకోండి తలపోటు వస్తుందా మందు రాసుకోండి మనం డాక్టర్కి చెప్పామనుకోండి డాక్టర్కి ఎలా ఉంటుంది ఎక్కడో పడుతుంది మన గుండెలో వాళ్ళంతా మనం వెళ్తే డాక్టర్ గారు ముందుకు రాస్తే అయ్యి మనం రాసుకోవాలి. సరే మేము రక్షించాకి వచ్చానరా బాబు హాయి చేస్తే ఏ చెప్పు కొడుకుంటే కదా అక్కడ ఏ చెప్పు కొడుకు సంగతి ఎందుకండి మనం అంటే ఎవరన్నా వాకి దేవుడు ఒకటి పడుకో దేవుడు అమ్మా తెలియదు ఈ వేళ ఎక్కడికి వచ్చి చెప్తున్నాడు కానీ ఒరే బాబు పడతా బయలుదేరలేక బాగుపోవాలట ఈ టైంలో మిమ్మల్ని తెలియదు ఒకటో తారీఖు నిర్ణయం తీసుకుంటారా కీళ్ళ గురించి చెప్పండి ఎవరైనా కీళ్ళు ఎవరైనా తీసుకున్నారా బయట కీళ్ళు కష్టాలు లేకుండా చదివితే మనకు అర్థమే కాకుండా ఇంట్లో డీవీడీ పెట్టుకోండి చూసుకుని లేక డీవీడీని తయారు చేశారని చెప్పారు అమ్మకం కోసం కాదండి అది బిజినెస్ కాదు
మీరు ఇచ్చి 100 రూపాయలు అనేది జరిగింది ఎందుకు పనిచేయండి. ఎవరైనా తీసుకున్నారా సత్యనారాయణ గారు 4 DVD ఇచ్చాను నేను, తర్వాత చూద్దామంటారా. అది అది వీరైతే కొనుక్కోండి, ఒక ఇంట్లో పెట్టుకోండి. 150 రూపాయలు కేజీ మాంసం 200 రెండు అది లేక మాత్రం ఎందుకండి 400 కదండి. ఇది 150 రూపాయలు తీసుకుని ఇంట్లో పెట్టండి. ఎప్పుడైనా డివిడి మళ్ళీ ఆరంభించాలంటే రాత్రి చేస్తారు. మీరు డివిడి ఉన్నారనుకుంటారేది, డివిడి లేవుంటారు ఉన్నారు. మీకు ఆలయంలో చెప్పలేదు లోపలికి కనబడుతున్నాం ఏమని అడిగారు. అందరి దగ్గర డివిడి ఉన్నాయంటే ఉంటే ఒకటి పెట్టుకోండి, ఒక సెట్ పెట్టుకోండి. బాగా అర్థం అవుతుంది బైకులు అర్థం చేయలేదు. అది తీసుకుంటే సంవత్సరంలో 3 సార్లు బయటకు చదవచ్చు, అర్థం చేసుకోండి. అలా కూర్చుని వినండి, వీలైతే వినండి, దాన్ని మిస్ అవకండి. కనుక చివరికని చెప్పి ఒకే ఒక మాట, 3 అంశాలు. 1 ఆలయానికి వెళ్ళడం, 2 వాక్యం చదవడం, 3 ప్రార్థించడం. ఈ 3 చేసుకుంటూ 1వ తారీఖు నుంచి 30 జనవరి డిసెంబర్ 31 తారీఖు కదా బైబిల్ అందరూ పూర్తి చేయాలని అవసరమైతే. నేను 2 సార్లు చేశాను సార్, నేను 3 సార్లు చేశాను తీసుకొని ఉంటాను. ఫలాంటి ఇచ్చారు కదండి, అది ఒకటి 5 ఒకరికే 2 ఒకరికే. ఆ ఒకటోడు ఏం చేశాడండి? ఏ నీకు దేవుడు ఆ తలం తీస్తే చదివి తలం తీసి టైం ఇస్తే నీ భూములు కప్పెట్టేస్తారా? బలా మంచి వాసుడా అని ఆయన మన వేందాన్ అని అనబలవుడా. ఎందుకు గొడవా? బయలు పడడం ఎందుకు? బయలు తెచ్చుకోవడం ఎందుకు? జ్వరం తెచ్చుకోవడం ఎందుకు? ఆ చదవకపోతే పాపం సత్తాగా చేయొచ్చు, ఇంత పాపం తీయటం చేస్తుంది. ఇప్పుడు కంటే ఇంకేందో ముసళ్ళు అయిపోతారా? పాపం వస్తే సమానండి రెడీగా ఉంటారు. కనుక మనకు విషయం తెలుసు కాబట్టి ఈ రోజు బైబిల్ చదువుతాం. ఈ బైబిల్ చదవడం వల్ల ఏ వాక్యం మనం సత్యతో నీకే తెలుస్తుంది. నీ ప్రార్థన చేయాలి, పని కూర్చొని ప్రార్థన చేయి. అప్పుడు చెప్తారు లోకస్థ వల్ల ఆరోగ్యం 3 వస్తుంది చూడండి, పద్ధతి మనకు చెప్తారు. చదివితే మనకు ఆదరం, మనకు ఆదరణ కదండి. ఏమన్నా జోరు చెప్తాను మరి పద్ధతి మనతో అలా మాట్లాడతారు. మన కష్టంలో ఉన్నాం అనుకోండి, బాధల్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళు కష్టతో ఉన్నాడు. 120 సంకేతం చదువు అంటారు. చదివితే నాకు ఏమొస్తుంది? కొండపట్టిన కొండస్తున్నాను, నాకు సహాయం అంటే నాకు సహాయం కావాలి ఈ హోమ వల్లనే. అప్పుడు మనకు ఆదరణ వస్తుంది. మనం కూర్చుగా ప్రార్థన చేస్తాం, ఆయన మన సహాయం అనుగ్రహిస్తారు. ఆ విధంగా మన సహాయం అనుగ్రహించి దేవుడు మనకు పూర్తిగా తన రక్షణ అనుగ్రహించాలంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి. ఏ చర్య పాటించినా మాజీని మనం పాటించాలి. ఆయన ఏ అలవాటును పాటించాడో మనం అలవాటును పాటిస్తూ ఈ వాక్యాన్ని పూర్తి చేద్దాం. తాటే కుందేలు తాటేటప్పుడు బెదరవాడు మాత్రం అనుకోకండి. పుస్తకాలు అర్థం చెప్పంటే బహుమతి ఇప్పటికన్నా ఇస్తాం. పాస్టర్ గారితో మాట్లాడండి, మరి ఎందుకో మరి కుదరలేదు మా పాస్టర్ గారికి. మీరు ఏ వారం అయితే ఆ వారం 5 దేశాలు పని అధికారులు ప్రకటన వరకు పుస్తకాలు అది చెప్తే బైబిల్ అలవాటు అవుతుంది. అధ్యయనం కూడా అది చెప్తే తెలిసిపోతాయి నీకు. అప్పుడు పౌలు ఎవరు మీకు చెప్పడం ఆ విధంగా చేస్తారు కదా. ఇప్పుడు ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు బైబిల్ చదువుతామండి? దేవుడు నాకు ఇచ్చిన 24 గంటల్లో ఒక అరగంట త్యాగం చేసేస్తామని బైబిల్ కోసం. ఎవరిని త్యాగం చేస్తారండి? 1, 2, 3, 4, 5, 6 నిర్ణయం మంచి నిర్ణయం. అవి తీసుకున్నది చేసేటువంటి మంచి నిర్ణయం. ఇంకా ఎవరైనా నిర్ణయం తీసుకోకపోతే ప్రయత్నం చేయండి. పరిస్థితి మనసులో దూరి ఏదోటి మూలుగులు అంటే భరింప ప్రక్రియ మూలుగులు మన దేవుడు మరి రేపు వచ్చే వారం మేమే కూడా చదువుతాం ధరని చెప్పాలి. చెప్పారు కదా దేవుడు ఈ వాక్యాన్ని దీవిస్తున్నాడు. ఓకే, అసలు ఏం చదవడితే మిగిలిన కార్యక్రమం నా రాష్ట్రంగా నాకు చేశారు కాబట్టి ఇచ్చిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావాలంటుంది కాక ఆమె దేవా
పానుకలు ఉంటాయి కదా, పానుకలు ఉంటాయి కదా.